అమూల్పాయ అక్కస్ జగన్పాయ టీడీపీ ట్వీట్ ఆనందం ఒకప్పుడు అంటే నవ్యాంధ్ర అనగా పశ్చాంధ్ర చంద్రాంధ్ర టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో వందల మంది సోషల్ మీడియా వారియర్స్ జగన్ మీద క్రియేటివ్ మేమ్స్ పోస్ట్లు విడియాలతో ఎక్కి దిగేవాళ్ళు జగన్ ఫ్యాన్స్ కూడా ఆర్గనైజ్డ్గా కాకపోయినా బాగానే కౌంటర్ చేసేది కానీ చంద్రబాబు అదృష్టం తిరగబడి అవమానకరమైన వాటమి పొందాక ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది జగన్ సోషల్ మీడియా ఈ రోజుకు పెద్దగా వ్యవస్థీకృతం కాలేదు కానీ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు వేధింపులు పెరగడంతో టీడీపీ సోషల్ మీడియా కాస్త డిమోరల్ అయిపోయింది మూతబడిపోలేదు కానీ దూకుడు తగ్గింది చాలా రోజుల తరువాత మళ్ళీ ఓ క్రియేటివ్ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా రన్ అవుతోంది ఓసారి ఇది చూడండి చంద్రబాబు హెరిటేజ్ను దెబ్బతీయడానికి ఉద్దేశించి జగన్ అమూల్ను రంగంలోకి దింపాడు కదా ఫస్ట్ ఫేజ్లో ప్రకాశం చిత్తూరు కడప జిల్లాల్లో మొదటి దశ తెర తెరతీశాడు జగన్ నిజానికి ఆయా సహకార డైరీలను ముంచేసి హెరిటేజ్ను బలోపేతం చేస్తాడని కదా ఆరోపణ అక్కడే స్టార్ట్ చేశాడు జగన్ ఆ ప్రకటనలో జోరుగా విడుదలయ్యాయి దాన్ని కౌంటర్ చేయడానికి ఆ అమూల్ మార్క్ కార్టూన్లనే ఆధారం చేసుకున్నది టీడీపీ సోషల్ మీడియా అదే మీకు ఇప్పుడు కనిపిస్తున్న ట్వీట్ ఎవరో గానీ చాలా ఆలోచించి కష్టపడి ట్వీటాడు చంచలగూడ జైలులో కూర్చున్న జగన్ తన యూటీ ఖైదీ నంబర్ జైలు గది గోడల మీద అమూల్ హెరిటేజ్ ఈక్వేషన్లను రాసుకుంటున్నట్లుగా చలో రెడీ రెడ్డి గెట్ అసెట్ గో రెడ్డి గారు ఓ ఆస్తి కనిపిస్తోంది రెడీ అయిపో అన్నట్టుగా ట్వీట్ బాగుంది అంటే క్రియేటివిటీ కనిపిస్తోందని దీనికి తగిన కౌంటర్ వైసీపీ ఫ్యాన్స్ నుంచి ఇంకా కనిపించలేదు కానీ తెలుగుదేశం సోషల్ మీడియా క్రియేటివ్ టీం ఇంకా పూర్తిగా ఒట్టిపోలేదు కష్టపడుతోంది అని అనిపిస్తోంది కాకపోతే ఫైర్ తగ్గి గాక అయినా మన భ్రమ కానీ ఒకసారి అమూల్ వంటి ఆర్గనైజేషన్లు రంగంలోకి దిగాక పాడి రైతులకు నాలుగు రూపాయల ఫాయిదా కనిపిస్తున్నప్పుడు ఈ ట్వీట్లతో ఒరిగేదేముంది హెరిటేజ్ను లాగేదేముంది చంద్రబాబు సొంత ఆర్థిక స్తంభం హెరిటేజ్ను కూల్ చేయాలన్నదే జగన్ ప్లాన్ కదా ఈ సోషల్ ప్రచారంతో వచ్చే ఫాయిదా ఏముంటుంది సరే కానివ్వండి ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ దారుణమైన సోషల్ వర్క్ సాగుతోంది ఇది పెద్దగా ఆనదు కానీ కానివ్వండి ఏదో ఒకటి జనానికి రీచ్ కావాలి కదా